ఓకే టోటల్ గా మన క్రెబ్ సైకిల్ నుంచి ఎన్ని NAD NADH+ H+ ప్రొడ్యూస్ అయ్యాయి 8 మ్యామ్ 8 అప్పుడు ఒక్కొక్క NAD ఒక పెన్ పేపర్ తీసుకో జ్యోతి ఓకే మ్యామ్ ఒక పెన్ తో మన క్రెబ్ సైకిల్ నుంచి NADH+ H+ ప్రొడ్యూస్ అయ్యాయి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వల్ల ఒక NADH నుంచి 3 ATPs ప్రొడ్యూస్ అవుతాయి Yes, ma'am. So, अपडे 3 संता 24 24 right 24 ATP ओके FADH2 निंची 2 ATP प्रोड्यूस होते टोटल मान कितने हैं 2 ना मैम तो 4 4 ओके తర్వాత ఇంకా ఎన్ని ఎన్ని ఏటీపీలు ఉన్నాయి 2 ఉన్నాయి మ్యామ్ అది కూడా రై ఓకే ఇక టోటల్ గా ఎన్ని ఏటీపీలు అయ్యాయి 30 30 అది ఒక పక్కన పెట్టి చెప్తాను సారీ ఓ 30 మ్యామ్ 30 నే కదా ఓకే సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం While the top FADH2 produces two molecules of ATP, although the aerobic process of the respiration takes place only in the presence of oxygen, the role of oxygen is limited to the terminal stage. Final stage that oxygen అవసరం లేదన్నమాట. At the presence of oxygen is vital. కాని oxygen presence is చాలా important since it drives the whole process of removing the hydrogen from the system. ఇక్కడ రిలీజ్ ఇక్కడ ఒక్కొక్క దగ్గర నుంచి తీసిన హైడ్రోజన్ మొత్తం దాన్ని క్లియర్ చేసేది ఆక్సిజన్ ఎందుకంటే ఆ హైడ్రోజన్ తో కంబైన్ అయ్యి వాటర్ గా బయటకు వచ్చేస్తుంది కాబట్టి హైడ్రోజన్ ని ఏ రూపంలో బయటికి తీసేయాలి అంటే వాటర్ లానే ఆ వాటర్ లా తీయాలంటే ఆక్సిజన్ కావాలి సో ఆక్సిజన్ యాక్ట్స్ యాజ్ ద ఫైనల్ హైడ్రోజన్ యాక్సెప్టర్ అన్లైక్ ద ఫోటోఫాస్ఫోరైలేషన్ వేర్ ఇట్ ఈస్ ద లైట్ ఎనర్జీ విచ్ ఈస్ యూటిలైజ్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ అక్కడ ఏంటి ఫోటోఫాస్ఫోరైలేషన్ లో సన్ లైట్ ని ఉపయోగించుకొని ఈ ప్రోటాన్ గ్రేడియంట్ క్రియేట్ అవుద్ది కదా మనకి లోపల రిక్వైర్డ్ ఫర్ ఫాస్ఫోరైలేషన్ సో అక్కడ మనకి లైట్ ఎనర్జీ కావాలి ఇక్కడ ఆక్సిజన్ కావాలి ఇన్ ద రెస్పిరేషన్ ఇట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ యూటిలైజ్డ్ ఫర్ ద సేమ్ ప్రాసెస్ అదే ప్రాసెస్ కూడా ఇక్కడ కూడా జరుగుతుంది కానీ ఇక్కడ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ తో వచ్చిన ఎనర్జీని వాడుకున్నాం ఇట్ ఈస్ ద రీజన్ దిస్ ప్రాసెస్ వి కాల్ ఇట్ యాస్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ కాబట్టి ఈ ప్రాసెస్ కి ఆ పేరు వచ్చింది ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ అని అంటే ఆక్సిజన్ ఉపయోగించి మనం ఏటీపీ సింథసిస్ చేసాం కాబట్టి సో యు మే హావ్ ఆల్రెడీ స్టడీడ్ అబౌట్ ద మెకానిజం ఆఫ్ మెంబ్రెయిన్ లింక్డ్ ఏటీపీ సింథసిస్ సో కెమీ ఆస్మోటిక్ హైపోథసిస్ లో ఏటీపీ ఎలా సింథసిస్ అవుద్ది అని మనం చూసాం ఎలా సింథసిస్ అవుద్ది లోపల ప్రోటాన్స్ అక్యుములేట్ అయిపోతాయి సో బయట దానికంటే లోపల ప్రోటాన్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది సో అక్కడ డ్రైవ్ క్రియేట్ అవుద్ది ఏటీపీ సింథేస్ దగ్గర F0 F1 కాంప్లెక్స్ దగ్గర ఇప్పుడు ఏమైంది హైడ్రోజన్ అయాన్స్ అనేది లూమెన్ నుంచి బయట ఉన్న స్ట్రోమాకి వెళ్తాయి సో వెళ్ళేటప్పుడు ఆ డ్రైవింగ్ ఫోర్స్ లో ఏడిపి ప్లస్ పిఐ కలిసి ఏటీపీని ఫామ్ చేస్తాయి సో ఏటీపీ సింథసిస్ యాజ్ ఎక్స్ప్లెయిన్ బై కెమీ ఆస్మోటిక్ ఇన్ ద ఎర్లియర్ చాప్టర్ యాజ్ మెన్షన్డ్ ఎర్లియర్ Now the energy is released during the electron transport system is utilized. Our drive ikkada vachi drive same akkad ala vachina energy ne manam ATP synthesis lo vaadam. Deni valla complex 5 ATP synthase complex dwara. This complex consists of two major components. Okati vachi F1 inkokati vachi F0. F1 vachi head piece antam. Leda peripheral membrane protein complex. Contains the site for the synthesis of ATP from ADP plus inorganic phosphate. F0 is integral membrane complex.
it forms the channel through which process crosses the inner membrane. Inner membrane నుంచి హైడ్రోజన్ అయాన్స్ క్రాస్ అయ్యేదానికి ఒక పాత్వే క్రియేట్ చేస్తుంది. సో ద ప్యాసేజ్ ఆఫ్ ప్రోటాన్స్ త్రూ ద ఛానల్ ఈజ్ ఆక్యుపైడ్ టు ద కెటలైటిక్ సైట్ ఆఫ్ ఎఫ్ వన్ కాంపోనెంట్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఏటీపీ. ఇక్కడ ఏటీపీ ప్రొడ్యూస్ అవ్వడానికి ఈ ఎఫ్ వన్ కెటలైటిక్ అనమాట, మెయిన్ గా ఇక్కడే ప్రొడక్షన్ జరుగుతుంది ఏటీపీ. ఈచ్ ఏటీపీ ఫర్ ఈచ్ ఏటీపీ ఒక ఏటీపీ ప్రొడ్యూస్ అవ్వడానికి 2 హైడ్రోజన్ అయాన్స్ పాస్ అవ్వాలి ఎఫ్ జీరో నుంచి. From the inner intermembrane space to the matrix, intermembrane space నుంచి matrix లోపలికి ఒక ATP కి రెండు హైడ్రోజన్ అయాన్స్ పాస్ అవ్వాలి. So down the electrochemical proton gradient. Okay, ఇప్పుడు మనకి ఓవరాల్ గా ఎంటైర్ గా అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఓకే ఇక్కడ చాలా హైడ్రోజన్ అయాన్స్ డెవలప్ అయ్యాయి. సో మ్యాట్రిక్స్ ఇప్పుడు ఈ హైడ్రోజన్ అయాన్స్ అన్ని ఏమయ్యాయి, ఈ కాంప్లెక్స్ ద్వారా ఇలా బయటకు వచ్చేస్తున్నాయి. ఇలా బయటకు వచ్చేస్తున్నప్పుడు ఇక్కడ చాలా హైడ్రోజన్ అయాన్స్ అక్యుములేట్ అయిపోయాయి. ఎక్కడ అక్యుములేట్ అయ్యాయి? ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్ లో హైడ్రోజన్ అయాన్స్ అన్ని అక్యుములేట్ అయిపోయాయి. ఈ ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్ కంటే కూడా ఇక్కడ హైడ్రోజన్ అయాన్స్ తక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ నుంచి అన్ని వెళ్ళిపోయాయి కాబట్టి. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ మోర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్, ఇక్కడ లెస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్. ఇక్కడ కెమీ ఆస్మోటిక్ గ్రేడియంట్ క్రియేట్ అయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ ఛానల్ ద్వారా ఎఫ్ జీరో ఎఫ్ వన్ ఛానల్ ద్వారా ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైందంటే ఎఫ్ జీరో లోపల నుంచి ఈ హైడ్రోజన్ అయాన్స్ ఇలా బయటకు వెళ్ళాయి. ఇప్పుడు ఇక్కడ ఏటీపీ సింథేజ్ ఎఫ్ వన్ అనేది ఇక్కడ కెటలైజింగ్ లాగా ఈ ఏడిపిని పిఏని ఈ ఎఫ్ వన్ నే కలుపుద్ది అనమాట, కలిపి ఏటీపీగా ఫామ్ చేస్తుంది. ఇలా ఏటీపీస్ ప్రొడ్యూస్ అవుతాయి. సో మనం ఆల్రెడీ చూసినట్టు ఒక ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ కి రెండు మూడు ఏటీపీలు ప్రొడ్యూస్ అవుతాయి, ఒక ఎఫ్ఏడిహెచ్ టూ కి రెండు ఏటీపీలు ప్రొడ్యూస్ అవుతాయి. హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది మ్యామ్ ఒకసారి చెప్పడం? హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్, ఓకే హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ మనకి మ్యాట్రిక్స్ ఫస్ట్ ఇనిషియల్ గా మ్యాట్రిక్స్ లోనే ఉంటుంది. హైడ్రోజన్ అయాన్స్ అన్ని మ్యాట్రిక్స్ లో ఎలా ఉంటాయంటే ఎన్ఏడిహెచ్ ఈ రూపంలో ఉంది. సో దీన్ని ఇక్కడ నుంచి పీకేసాం. ఈ కాంప్లెక్సెస్ ఏం చేసాయంటే ఈ ఎన్ఏడిహెచ్ హెచ్ ప్లస్ ని తీసేసాయి, తీసేసి హైడ్రోజన్ అయాన్స్ ని తీసేసి ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్ కి పంపించేసాయి హైడ్రోజన్ అయాన్స్ ని. సో అప్పుడు ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్ లో హైడ్రోజన్ అయాన్స్ పెరిగిపోయాయి మ్యాట్రిక్స్ కంటే కూడా. ఇప్పుడు ఇక్కడ ఈ మెంబ్రెయిన్ అటువైపు ఇటువైపు గ్రేడియంట్ క్రియేట్ అయింది, అంటే చేంజ్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఇంటర్ మెంబ్రెయిన్ లో హైడ్రోజన్స్ ఎక్కువ అయిపోయాయి కాబట్టి ఇది హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు ఇటువైపు ఉన్న లోవర్ కాన్సన్ట్రేషన్ కి మూవ్ అవ్వాలి. ఈ వీటిలో ఉండే ఏ కాంప్లెక్స్ మూవ్ చేయలేదు, ఓన్లీ ఈ కాంప్లెక్స్ తప్ప, ఎఫ్ జీరో ఎఫ్ వన్ కాంప్లెక్స్ తప్ప ఇంకేది అలో చేయదు. సో ఇక్కడ పెరిగిన ఇవేం చేస్తాయి అంటే ఈ కాంప్లెక్సెస్ అన్ని హైడ్రోజన్ అయాన్స్ ని పుష్ చేసేస్తాయి ఇటువైపుకి. ఈ కాంప్లెక్స్ మాత్రం హైడ్రోజన్ అయాన్స్ ని ఇటు నుంచి ఇటుకి అలో చేసేస్తుంది. సో ఇటు నుంచి ఇటుకి అలో చేసేటప్పుడు ఆ డ్రైవింగ్ ఫోర్స్ నుంచి ఏటీపీ ప్లస్ పిఐ కలుస్తాయి, కలిసి ఏటీపీని ఫామ్ చేస్తుంది. సేమ్ ప్రాసెస్ మన ఫోటోసిన్సిస్ లో కూడా జరుగుతుంది. అర్థమైంది? సో రెస్పిరేటరీ బ్యాలెన్స్ షీట్ అనమాట ఇది, ఎలా మనకి ఫైనల్ గా 38 ATP ప్రొడ్యూస్ అయిందని చెప్పద్ది. ఇది ఒకసారి చెప్పేస్తా. ఇట్ ఈస్ పాసిబుల్ టు మేక్ క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ గెయిన్ ఆఫ్ ATP. ఒక మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోస్ వాడితే మనకు అసలు ఎన్ని ATPలు ప్రొడ్యూస్ అయ్యాయని, ఫైనల్ గా ఆక్సిడైజ్ అయితే. బట్ ఇన్ రియాలిటీ ఇట్ కెన్ ఓన్లీ రిమైన్ ఓన్లీ ఇన్ థియరిటికల్ ఎక్సర్సైజ్. దీస్ క్యాలిక్యులేషన్ ఆర్ ఓన్లీ ఫర్ మేడ్ ఆన్ సర్టెన్ అసెప్షన్స్. వీటికి ఎటువంటి ప్రూఫ్ లేదు. మన ఓ ఇలా జరిగితే ఇన్ని ATPలు ప్రొడ్యూస్ అయ్యాయి కాబట్టి మనం ఊహించుకొని ఫైనల్ గా బ్యాలెన్స్ షీట్ వేసామంతే. సో ఎలాగంటే దెర్ ఇస్ అ సీక్వెన్షియల్ ఆర్డర్లీ పాత్వే ఫంక్షనింగ్ విత్ వన్ సబ్స్ట్రేట్ ఫార్మింగ్ ద నెక్స్ట్ అండ్ విత్ గ్లైకోలసిస్. ఇప్పుడు మనకి మూడు సైకిల్స్ తీసుకోవాలి ఫైనల్ గా అసలు ఎన్ని ATPలు ప్రొడ్యూస్ అయ్యాయని. ఫస్ట్ గ్లైకోలైసిస్. గ్లైకోలైసిస్ ఎక్కడ జరిగింది? హలో
సైటోప్లాజం సైటోప్లాజం లో టీసీఏ సైకిల్ మ్యాట్రిక్స్ ఈటిఎస్ ఇన్నర్ మెంబ్రేన్ వెరీ గుడ్ ఇన్నర్ మెంబ్రేన్ లో ప్రొడ్యూస్ అయింది సో ఇప్పుడు ఎన్ఏడిహెచ్ సింథసైజ్డ్ ఇన్ గ్లైకోలైసిస్ ఈస్ ట్రాన్స్ఫర్ టు గ్లైకోలైసిస్ లో సింథసైజ్ ఎన్ఏడిహెచ్ కూడా మైటోకాండ్రియాకి ట్రాన్స్ఫర్ అయిపోయింది అండ్ అండర్గో ఆక్సిడేటివ్ ఫాస్ఫరిలేషన్ జరుగుతుంది సో నన్ ఆఫ్ ద ఇంటర్మీడియట్స్ ఇన్ ద పాత్వే ఆర్ యూటిలైజ్డ్ టు సింథసిస్ వేరే కాంపౌండ్ సింథసిస్ చేయడానికి దేనికి ఉపయోగపడదు ఎన్ఏడిహెచ్ కానీ ఎఫ్ఏడిహెచ్ కానీ ఏదైనా సరే మనకి మైటోకాండ్రియాకి వెళ్ళాల్సిందే సో వన్ గ్లూకోజ్ ఈస్ బీయింగ్ రెస్పైర్డ్ No other alternative substrates are entering in the pathway. So, if okay, glucose respire, then there are alternative substrates heavy raavu pathway local ki. So, at any interval, madhyamadhyalo edi raadu. Ala pathway straight gane velthu untundi. So, by this kind of assumptions are not really valid in the living systems. Ilanti assumptions real ga aithe work out avvavu. Mana ooha ante idi. All pathways work simultaneously. Okadan tarvata okati jarugutune untundi. And do not takes place one after the other ante oka dan pakkana okati ante idi jarigitene idi jaragalam ledo oka molecule akkadiki velipothundi oka molecule ila atla jarugutune untundi so substrate enters the pathway that are withdrawn from it as when the necessary atp is utilized when needed manaki eppudu kavalo energy kavalo appudu atp ni utilize cheskuntam enzymatic rates are controlled by multiple means enzymatic rate ela control avuddante టెంపరేచరు పిహెచ్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఎంజైమ్ కాన్సన్ట్రేషన్ మనకి ఇలా చాలా ఉన్నాయి వాటన్నిటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయదలుచుకోలేదు మామూలుగా చెప్తున్నాను ఎట్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు డూ ఎక్సర్సైజ్ టు అప్రిషియేట్ ద బ్యూటీ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ లివింగ్ సిస్టమ్ మనకి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మాత్రం భయంకరంగా ఏటీపీ కావాల్సి వస్తుంది సో దానికోసం మనకి ఇప్పుడు మెయిన్గా ఏంటి లివింగ్ సిస్టంలో ఆ ఏటీపీ ఇలా ప్రొడ్యూస్ అయ్యి యూజ్ అవుతుంది అనేది మనకి బాగా అర్థం అవుతుంది సో మనకి మామూలుగా నెట్ గెయిన్ ఎంత 38 మాలిక్యూల్స్ ఆఫ్ ఏటీపీ డ్యూరింగ్ రెస్పిరేషన్ అనమాట సో ఈ 38 ఎలాగో నీకు ఇప్పుడు చెప్తాను ఒకసారి సో ఇక్కడ సోఫార్ ఎంత వచ్చింది జ్యోతి ఏటీపీ 30 మ్యామ్ వెరీ గుడ్ 30 ఏటీపీ వచ్చింది సో ఇది కూడా క్యాలిక్యులేట్ చేశాం కదా ఈ ఎన్ఏడి ప్లస్ కూడా మొత్తం అక్కడ మొత్తం చేస్తే మనకి 30 వచ్చింది కదా ఓకే ఇప్పుడు గ్లైకోలైసిస్ వెళ్దాం ఓకే ఇక్కడ గ్లైకోలైసిస్ లో ఎన్ని ఏటీపీ ప్రొడ్యూస్ ఎన్ని ఎన్ఏడిహెచ్ ప్రొడ్యూస్ అయ్యాయి 2 మ్యామ్ 2 అప్పుడు ఎంత 6 అప్పుడు 30 ప్లస్ 6 36 ఓకే ఇక్కడ ఎన్ని ఏటీపీ ప్రొడ్యూస్ అయ్యాయి గ్లైకోలైసిస్ క్రాప్ సైకిల్ ఈటిఎస్ మూడు కలిపితే 38 ఏటీపీలు వచ్చాయి ఇది నెట్ బ్యాలెన్స్ షీట్ 38 ఏటీపీ ఓకేనా జ్యోతి ఇక్కడ దాకా చాలు ఈ రోజు ఏం చేస్తావంటే నువ్వు గ్లైకోలైసిస్ క్రప్ సైకిల్ ఈటిఎస్ ఈ మూడు చాలా డీటెయిల్డ్ గా చదవాలి ఒక దాని తర్వాత ఒకటి ఓకేనా మూడు డీటెయిల్డ్ గా చదివి క్వశ్చన్స్ ఆన్సర్ చేయి వీటికి రిలేటెడ్ నీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పు చెప్పు మనం రేపు క్వశ్చన్స్ చేద్దామా రేపు దీని మీద క్వశ్చన్స్ చేద్దాం నేను ఇక్కడ ఆపేస్తున్నాను ఇది అంటే ఇప్పుడు ఫ్రెష్ గా ఉంది కాబట్టి టాపిక్ అర్థం అవుతుంది ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటంటే ఎక్కడ ఏటీపీ ప్రొడ్యూస్ ఈవెన్ మనకి అనబాలిక్ లోను కేటబాలిక్ లోను ఇది కేటబాలిక్ కదా ఫోటోసిన్సిస్ అనబాలిక్
రెండిట్లోనూ ఏటీపీ ఎలా ప్రొడ్యూస్ అయింది? కెమీ ఆస్మోటిక్ గ్రేడియంట్ ద్వారానే ఏటీపీ ప్రొడ్యూస్ అయింది. అది కూడా F0F1 కాంప్లెక్స్ లోనే ఏటీపీ ప్రొడ్యూస్ అయింది. F0F1 కాంప్లెక్స్ కామన్ గా క్లోరోప్లాస్ట్ లోనూ ఉంటుంది, మైటోకాండ్రియాలోనూ ఉంటుంది. ఓకే, కామన్ థింగ్స్. రేపు క్వశ్చన్స్ చేద్దాం చూద్దాం. జనరల్ డౌట్ మ్యామ్, వింటర్ సీజన్ లో మార్నింగ్ టైం ఫాగ్ ఎక్కువ ఉంటారు కదా, సో ఆ టైమ్ లో ఆక్సిజన్ అవైలబిలిటీ ఎలా ఉంటుంది మ్యామ్? నార్మల్ గా ఉంటుందా, తక్కువగా ఉంటుందా? తక్కువే ఉంటుంది. అంటే గాలిలో తేమ ఆక్యుపై చేసేసింది కదా, కాబట్టి ఆస్తమా పేషెంట్స్ ని వాళ్ళని బయట సో బయటికి వెళ్ళి మేము మార్నింగ్ షటిల్ ఆడతాం మ్యామ్. సో ఆ టైంలో ఆడితే జస్ట్ 5 మినిట్స్ తర్వాత పెయిన్స్ వచ్చేస్తున్నాం, ఎందుకో తెలియదు. ఆక్సిజన్ తక్కువ ఉంటుంది మేబీ. ఎర్లీ మార్నింగ్స్ గాల్లో తేమ ఎక్కువ ఉంటుంది. అది కూడా గాల్లో తేమ ఎక్కువ ఎందుకు ఉంటుంది అంటే గట్టేషన్ అంటారు. ప్లాంట్స్ లో మనకి ఈ స్టొమాటో నుంచి వాటర్ ఎక్కువ బయటకు వచ్చేసి ఉంటది. ఈ చెట్లు ఎక్కువ ఉండే దగ్గర అయితే ఇంకా తక్కువ ఉంటది. అందులో ఎర్లీ మార్నింగ్స్ అయితే ఫోటోసిన్సిస్ ఎక్కువ జరగద్ది. అప్పుడు కొంచెం మనకి 8-9 ఆ టైంలో అంతా కూడా మనకి మళ్ళీ అప్పుడు మనం ఎనర్జెటిక్ గా ఉంటాం. ఎర్లీ మార్నింగ్ ఏ కొంచెం వాటర్ వేపర్ ఎక్కువ ఉంటుంది. సన్ లైట్ వచ్చే కొద్దీ మనకి ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. ఓకే, బై జ్యోతి. బై మ్యామ్.